ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడం కోసం తాపత్రయపడుతున్నారని ఆ పార్టీలోని సీనియర్ నేతలే కాకుండా అభ్యర్థులు కూడా ఆరోపిస్తున్నారు. తాను వేదిక మీదకు వస్తుండగానే సీఎం సీఎం అంటూ నినాదాలు చేసే బ్యాచ్ ఒకటి మస్టుగా ఉండాలని రేవంత్ రెడ్డి అభ్యర్థులకు హుకుం జారీ చేస్తున్నారనే ప్రచారం సాగుతున్నది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు తాము జమ చేసిన వారితో ఆయన జై కొట్టించుకోవడం ఏమిటి అని వాపోతున్నారట. రేవంత్ రెడ్డి ప్రచార ఆర్భాటం, ఇటీవల మీడియా వేదికల మీద తన హావభావ విన్యాసంపై పలువురు నేతలు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్టు ప్రచారం సాగుతున్నది. రేవంత్ను కట్టడి చేయకపోతే తమకు వచ్చే ఓట్లు కూడా రాకుండా పోతాయని పలువురు నేతలు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. రేవంత్ ఎంత ఎగిరితే తమకు అంత మంచిదని మరో నేత తన సన్నిహితులతో చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రజలను ఓట్లు అభ్యర్థించడానికి బదులుగా తనను సీఎం చేయాలని, తనకు మాత్రమే సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయని చెప్పుకునే వేదికలుగా ఎన్నికల ప్రచారం మారిపోవడం తమ అధ్వాన్న స్థితికి దర్పణమని పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు వ్యాఖ్యానించారు.